నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేశారు. వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేశారు. వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిన్న అనారోగ్యానికి గురయ్యాడు. అయితే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత వారం 10 రోజులుగా కూడా వరుసగా పర్యటనలు చేశాడు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆ చిరుమర్తి లింగయ్య వడదెబ్బకు గురైనట్టుగా ఇటు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అయితే నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో చిరుమర్తి లింగయ్యకి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. కొంత జ్వరంతో బాధపడుతున్నట్టు కూడా ఇటు వైద్యులు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆయన అనుచరులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు, ఆయన అభిమానులు మాత్రం చిరుమర్తి లింగయ్య త్వరగా కోలుకోవాలని కూడా పూజలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే చిరుమర్తి లింగయ్య పరిస్థితి నిలకడంగా ఉందని కూడా ఇటు వైద్యులు చెప్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.